డిసెంబర్లో మనల్ని కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోనియకూడదన్నటువంటిది పాకిస్తాన్ చేసుకున్న రిజల్యూషన్. మనమేమో ప్రశాంతంగా వెళ్దాం, ఇంకా ఎంత ఆర్థిక స్తోమతలు ఎదుగుదాము ఎలా అనేటువంటిది లెక్కలేసుకుంటున్నాం. వాడేమో మనల్ని ఎలా నాశనం చేయాలన్నటువంటిది లెక్కలేసుకున్నాడు, వాడి ఎజెండా అది పెట్టుకున్నాడు. అందుకోసమే డిసెంబర్లో చివరిలో పెద్ద ఎత్తున పోలీసుల్ని కాల్చడం, మనుషుల్ని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని కాల్చడం, హిందువుల్ని బౌద్ధుల్ని జైనుల్ని కాల్చడం ఇట్లాంటివి చేసుకొచ్చారు కాశ్మీర్లో. అకస్మాత్తుగా జరిగినటువంటి పరిణామాలతో భయపడిపోతామనేది అయితే అప్పుడే వరుసబెట్టి ఊచకోత కోయడం ప్రారంభమైంది, వెతికి వెతికి వేటాటం ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు వ్యవస్థల మధ్యన అనుసంధానం ఉంది, ఇదివరకు అట్టు ఉండేది కాదు. రెండవది రాళ్ల బ్యాచులు ఇట్ట అంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేశారు, దాని పర్యవసానం ఇప్పుడు వేగంగా ఇప్పుడు కాల్పులు జరిగింది, వాడు జరిపినోడు ఎటు పోతాడు అదంతా సర్వైలెన్స్ కెమెరాస్తో మానిటర్ చేస్తున్నారు. రెండోది వాడి ఫోన్ ట్రాక్లు చేస్తున్నారు, వాడు ఎటు పోతున్నాడు అన్నది, వాడితో ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, ఇలాంటి ఐడెంటిఫై చేసి కొడుతున్నారు. దాని ఇంపాక్ట్ తాజాగా ఇవాళ 8వ తారీఖు 11, 12 బట్ గత ఈ 12-13 రోజులలోనే 13 మంది టెర్రరిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు. ఇది ఇండియన్ ఆర్మీ పోలీసులతో కలిసి చేస్తున్నటువంటి ఒక జాయింట్ వెంచర్, వెంటాడి వేటాడి చంపుతున్నారు. ఇప్పుడు అదే వాళ్ళకి ఎలాగ దీన్ని అధిగమించాలో అర్థం కాక తలబట్టుకుంటున్నారు.